మేడారం భక్త జనసంద్రంగా మారింది. లక్షలాది మంది భక్తులు వస్తున్నారు. 24 గంటలు విద్యుత్ సరఫరా ఉంటేనే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఉంటాయి. అందుకే విద్యుత్ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. 2 సబ్స్టేషన్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక టీమ్స్ ను ఏర్పాటు చేసి విద్యుత్ సమస్య రాకుండా చూస్తున్నారు. విద్యుత్ ఏర్పాట్లకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్, ఓవర్ టు యూ. మేడారం జాతరలో ఐటీడీఏతో పాటుగా ఫారెస్ట్ దాంతో పాటుగా ముఖ్యంగా మనకు కావాల్సింది ఎన్పీడీసీఎల్ చాలా ఇంపార్టెంట్. దానికి సంబంధించి మొత్తం పాటు మాట్లాడడానికి సీజీఎం గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? మేజర్గా మేడారం అంటేనే అడవి ప్రాంతం, అట్లాంటి దాంట్లో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంది, ఎట్లా ఏం చేసుకుంది? మేడారంలో అనింటరప్టెడ్గా పవర్ సప్లై ఇవ్వడం కోసం అని చెప్పేసి భారీగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడ మేడారంలో మాకు ఇంతకుముందు నేను గత 4 జాతరల నుంచి ఇక్కడ చేస్తున్నాను. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఎంత లోడ్ రికార్డ్ అయింది అని చెప్పేసి మేము ముందునే ఒక 6 నెలల ముందు నుంచే ప్లాన్ చేసుకుంటూ 2 సబ్స్టేషన్ల నుంచి, అంటే ములుగులో ఒక 132 కేవీ సబ్స్టేషన్ ఉంటుంది, కమలాపూర్లో ఒక 132 కేవీ సబ్స్టేషన్ ఉంటుంది, ఈ రెండు కూడా ట్రాన్స్కోన్ నుంచి హైదరాబాద్ నుంచి కంట్రోల్ చేయడం జరుగుతుంది అన్నట్లు. ఆ ఫీడర్లు అనేటువంటివి ముందు ఒక 6 నెలల ముందే మేము కంప్లీట్గా ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నా కానీ సరే రెక్టిఫై చేసుకోవడం జరిగింది. కమలాపూర్ నుంచి ఒక ఫీడరు, తర్వాత ములుగు నుంచి ఒక ఫీడర్, ఈ 2 ఫీడర్ల నుంచి ఇక్కడ ఉన్న 2 సబ్స్టేషన్స్కి, ఈ 2 సబ్స్టేషన్ల కూడా కెపాసిటీ 26 మెగావాట్ల కెపాసిటీ పెట్టడం జరిగింది. అక్కడ 13, ఇక్కడ 13. మనకి ఇంతకుముందు 10 మెగావాట్లు రికార్డ్ అయింది లాస్ట్ జాతరలో. ఈసారి 14 నుంచి 15 మెగావాట్ల వరకు రికార్డ్ అయ్యేటువంటి అవకాశం ఉందని మేము ఎక్స్పెక్ట్ చేసి దానికి అనుగుణంగా మేము లోడ్స్ పెట్టడం జరిగింది. అడవిలో ఇది ఉండటం వలన కొంత పౌచింగ్, అంటే ఈ ఏరియాలో జంతువుల కోసము వేటాటం కోసం వైర్లు వేసే ఇది ఉంది. దాన్ని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ని, తర్వాత డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ని రిక్వెస్ట్ చేయడంతో ఆ లైన్ కూడా పెట్రోలింగ్ చేస్తున్నాము. మాకు మొబైల్ పార్టీలు కూడా ఉన్నవి కమలాపూర్ నుంచి మరియు ఈ ములుగు నుంచి కూడా. 24 అవర్స్ లైన్లో పెట్రోలింగ్ చేస్తుంటారు. ఎక్కడైనా ఏదైనా అవాంఛనీయ సంఘటన ఆ లైన్లో జరిగినా లేకపోతే ఇలాంటి ఏమైనా పోచింగ్ పెట్టినా కానీ సరే వాటిని కూడా పట్టుకోవడం కోసం మనుషులు తిరుగుతున్నారు. ఇప్పుడు మీరు మొబైల్ పెట్రోలింగ్ అంటున్నారుగా, మొబైల్ పెట్రోలింగ్ సంబంధించి ఎక్కడైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే ఏ నెంబర్ కంప్లైంట్ చేయాలి, అంటే ఎంతమంది ఉన్నారు మొత్తం అట్లా మొబైల్ టెంపర్స్ దానికి సంబంధించి ఎక్కడెక్కడ ఏ ఏ ప్లేస్లో ఉన్నారు? రేడీ కేడర్ ఆఫీసర్స్ విత్ వ్యాన్స్ ఉన్నారు. వాళ్ళలో ఒక 10 మంది స్టాఫ్ ఉంటారు. వాళ్ళందరూ కూడా తిరుగుతూనే ఉంటారు. దాని తర్వాత మేము నెంబర్స్ కూడా మాకు ఏదన్నా ఇక్కడ లోకల్ గా కంప్లైంట్ వచ్చినా నెంబర్లు కనిపించడం కోసం అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇగో నెంబర్లు 7901628335, 7901628336. ఈ నెంబర్లకు ఏమన్నా లోకల్లో కంప్లైంట్ ఉన్నా కానీ చెప్పొచ్చు. అదేవిధంగా కంట్రోల్ రూమ్ చెప్పినా కానీ సరే మాస్టర్ కంట్రోల్ రూమ్ లో కూడా ఎల్లవేళ్ల 3 షిఫ్ట్లో కూడా 3 పర్సన్స్.